హాయ్ ఫ్రెండ్స్, అఖండ సినిమా ఎంతటి ఘనమైన విజయాన్ని సాధించిందో తెలిసింది. బాలకృష్ణకు, బోయపాటి శ్రీనులకు అఖండ ఫుల్ మీల్స్ పెట్టింది. ఇద్దరు ఫెయిల్యూర్గా ఉన్న సమయంలో వచ్చింది అఖండ మూవీ. హిందూ ధర్మాలు, హిందూ టెంపుల్స్ గురించి బోయపాటి శ్రీను చెప్పిన తీరుకు ప్రేక్షకులు పిదా అయ్యారు. 50 రోజులు ఆడటమే గగనం. అలాంటిది 100 రోజులు కాదు, ఏకంగా 175 రోజులు. గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటలో ఉన్న రామకృష్ణ థియేటర్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. 175 రోజుల వేడుకను ఘనంగా అదే థియేటర్లో జరుపుకున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ, రామారావు నటిస్తే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాలు వారాయి, సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, పద్యం పొదునెక్కింది, పాట నాట్యం నేర్చుకుంది, కళామ తల్లి కలకల్లాడిందంటూ సీనియర్ ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటూ అఖండ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు బాలకృష్ణ. సో ఈ డిజిటల్ యుగంలో 175 డేస్ అంటే అసాధారణమైన విషయం. ఇది రికార్డులకే పెద్ద రికార్డులు అన్నమాట. అఖండ సినిమా ఎంతటి ఘనమైన విజయాన్ని నమోదు చేసుకుందో మనకందరికీ తెలిసిందే. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం NBK 107. NBK 107 కూడా అఖండ లాంటి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్.